చెప్పండి మీ పేరు నా పేరు కొంగర ప్రభాకర్ ఉమ్మడి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చిన రాష్ట్ర కార్యదర్శి అన్మకొండ నియోజకవర్గం నేను గత పద్ పద్దెనిమిది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తల నుంచి వెళ్ళి డివిజన్ తెలుగు యువత అధ్యక్షుడు నుంచి పనిచేస్తున్నాను గత రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి తెలంగాణలో అధికారంలో లేకపోయినా కూడా తర్వాత ఎన్ని అవంతరాలు తెలంగాణ ఉద్యమంలో కూడా మా పార్టీని భూస్థాపనం చేసే ఎన్ని అరాచక శక్తులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం లేకుండా చేసినా కూడా ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా ఈరోజు కూడా కార్యకర్తలు కూడా నికరసన కార్యకర్తలు ఉన్నారు యువత మావైపే ఉన్నది తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ప్రత్యర్థులు కానీ కార్యకర్తలు కానీ నాకు నక్సల కార్యకర్తల కుటుంబాలపై దాడి చేసి హత్యలు చేసినా కూడా అప్పుడు కూడా బురదానపై జెండా మోస్తూ ఎక్కడ భయపడకుండా చెదరకుండా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరుస్తున్న ప్రతి ఒక్క గ్రామంలో బలమైన తెలుగుదేశం పార్టీ పునాదులు ఉన్నాయి కార్యకర్తలు ఉన్నది మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని స్ఫూర్తి తీసుకుని ఈరోజు కొత్త అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్గా వచ్చిన సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈరోజు పాటలు చూస్తుంటే పాత రోజులు పూర్వవైభవం రోజులు ఉన్నాయనే సంతోషం మాలోని కార్యకర్తలు చానలు తర్వాత కలగలాడుతూ ఎన్టీఆర్ భావన ఈ ఇదే ఉరవడి ఇదే స్ఫూర్తిని ముందు పోయి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేసి బరువు బలిగిన వర్గాలకు గట్టి పునాదైన తెలుగుదేశం ద్వారానే సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ తెలుగు యువత కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది దానికి మా అధ్యక్షుల గారు కాసాన్ గణేష్ దిశానిర్దేశం చేస్తూ నారా చంద్రబాబు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు స్ఫూర్తి దయంగా ముందుకు పోతూ ఈరోజు కుటుంబ పాలన వ్యతిరేకంగా పనిచేస్తూ ముందుకు పోతామని ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగింది బీసీలకు పెద్ద పెద్దపీట వేసిన టీడీపీకి వచ్చే ఎలక్షన్స్లో బీసీలు అంతా సపోర్ట్ చేసే అవకాశం వంద శాతం వెయ్యి శాతం ఈరోజు బీసీలని సగర్మని చెప్పుకుంటున్నారంటే అది తెలుగుదేశం ఇప్పుడు ఆ రోజు అన్న ఎన్టీఆర్ రామారావు రావు గారు వేసిన పునాది మళ్ళీ అనే ఆశయాలను తూ చూద చెప్పకుండా పాటించిన వ్యక్తి ఈరోజు ఎవరున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఆ రోజు బీసీలకు ఏ బీసీలో కానీ అట్టడు వర్గాల కానీ టికెట్లు ఇచ్చి ఆ రోజు ఏవో విద్యా విజ్ఞానవంతులు కానీ ఈరోజు చాలామంది ఉన్నత వర్గాల ఆ రాజకీయ ఉన్నత శిఖరాల్లో చేరుకున్నారంటే గణత నందమూరి తారక రామారావు అయితే అదే స్ఫూర్తిని కొత్త వరం తీసుకొచ్చి మలిదశలో దేవేందర్ గౌడ్ గారు కానీ దళిత వర్గానికి చెందిన మోతిపల్లి నరసింహులు గారు కానీ ఈరోజు మా ఉమ్మడి జిల్లాలో దళిత వర్గానికి చెందిన కడియం శ్రీ గారు కానీ గిరిజన వర్గానికి చెందిన సత్యవతి రాథోడు గారు కానీ ఎస్టీ వర్గం కానీ ఈరోజు అనేక బీసీలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ అనేక బీసీలలో ఇతర పార్టీలు ఉన్న నాయకులు ఎవరు తీసుకొచ్చినట్టే అది చంద్రబాబు నాయుడు నారా ఎన్టీ రామారావు గారు స్కూల్ నుంచి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళందరూ బయటకు వచ్చిన విషయం ఈరోజు తెలంగాణలో సగం తొంభై ఎనిమిది శాతం బడుగు బలిగిన వర్గాలు ఈరోజు క్యాబినెట్ మీటిక్స్ దొరికినాయి అంటే ఆ కారణం అది అన్న ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేసిన నాయకులే తప్ప ఈరోజు అక్కడ కొత్తగా తయారు చేసిన నాయకులు ఇవ్వలేరనే విషయం ఈరోజు తెలంగాణ సమాజానికి నేను తెలియజేస్తున్నాను ఇన్ని రోజులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంత యాక్టివ్గా లేదు కాబట్టి బీసీలు కానీ లేకపోతే అట్టడుగు స్థాయి వాళ్ళ నాయకులు కానీ పక్క చూపులు చుట్టడం జరిగింది మరి ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు చేరిన తర్వాత ఆయన అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా తిరిగి వచ్చే అవకాశం ఉందా బీసీలు కానీ అట్టడుగు స్థాయి వాళ్ళు కానీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు రావడం వల్ల చాలా ఉపయోగం ఉన్నది ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ జన్మించిన పార్టీని జెడిపి చైర్మన్ కానీ సర్పంచ్ కానీ సింగిల్ విండో చైర్మన్ చని రాజకీయ ప్రస్థానం కొనసాగిన క్రమంలో అప్పుడే తొంభై ఏడు బీసీ కులాలను ఒకే వేదికపై తీసుకొచ్చి వీళ్ళకు రిజర్వేషన్ పరాలు అందాలే వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టి అన్నారు ఎన్టీఆర్ అయితే ఈ ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఒకగా తీసుకొచ్చి కూడా వారందరి పో బీసీ కులాలకు ఉన్నత స్థాయిలకు తొంభై ఏడు కులాల బీసీ కులాలకు తరపున పోరాటం చేసిన చరిత్ర గాసాని జ్ఞానేశ్వర గారిది ఆయన చేరి ఆయన చేసిన పోరాట ఫలితం బీసీల కోసం నిరంతరం చేసిన త్యాగం ఆయనకున్న దాన్ని బట్టే ఆయన ఆ పోరాట స్ఫూర్తి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ కావాలనే ఉద్దేశంతోనే శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనను ఏరి కోరి ఎంచుకోవడం జరిగింది ఆయన రాకలతో అట్టడి వర్గాల్లోనూ కూడా ఉత్తేజం జరిగింది ప్రతి గ్రామంలో కూడా బీసీలో కూడా ఆయన కూడా ఒక ముదిరాజ్ కమ్యూనిటీని తీసుకుపోయి కూడా తొంభై ఏడు కులాలను ఒకే వేదికపై తీసుకొచ్చి పోరాటం చేసిన నాయకుడు దానిలో ముందుకు పోవాలని కూడా ఆయన రాక కూడా మాకు బలం చేకూరుస్తుంది ఆయన రాక కూడా అట్లా ప్రతి గ్రామంలో ఉన్న బీసీ బీసీ వర్గాలు కూడా యువత కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది మిగతా వేరే పార్టీలు ఏం అని కూడా సామాజిక న్యాయం సమతుల్యం భావించి కూడా వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాతోనే కుల బీసీ నాయకులు కూడా బీసీలతో అట్టాడు వర్గాల పార్టీ కాబట్టి ముందుకు వస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కాసరి జ్ఞానేశ్వర గారు వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది కార్యకర్తలకు కూడా ఎలా అనుకుంటున్నారు అసలు నెక్స్ట్ ఎలా ఉండాలి ఎలా చేయాలనే ఒక ప్రణాళిక ఏమైనా సిద్ధం చేస్తాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీసీలో బీసీ అట్టడుగు వాళ్ళు దళిత గిరిజనులకు ఇచ్చిన అవకాశాలు మరి కూడా ఏ జిల్లాకు ఇవ్వలేదు మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం సిఆర్ గారు దళిత వర్గం అయితేనేమి మళ్ళీ సత్యవతి అయితేనేమి సీతక గిరిజన గిరిజన తేగు చెందిన సీతక గారైతేనేమి దుమ్మటి సాంబయ్య గారైతేనేమి చనిపోయిన భుజపల్ల రాజాయ్య గారైతేనేమి మహనీయులైన పో పోరాటం చేసిన దయా మన బసరెడ్డి గారైతేనేమి మిగతా బీ ఈగ మలేశారైతేనేమి పుల్లూరు అశోక్ కుమార్ గారు అయితే అరిశెట్టి దివంగత అరిశెట్టి గారు అయితేనేమి అనేక ఇందులో నాయకులకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేక బీసీలు కూడా ఎదగడం జరిగింది మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే బీసీ సమా సామాజిక వర్గం చెందిన కేలికే కిషాప్రసాద్ గారు పార్టీ ఆఫీస్ నుంచి తన తుది శ్వాస వరకు కూడా సేవ చేస్తూ కూడా పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ దేశంలో మా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన భూపాలపల్లికి చెందిన రాజనాయకన్నా కానీ ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా తన దళిత తన గిరిజన వర్గాన్ని కానీ పార్టీ కోసం కానీ నిరంతరం పార్టీ ఆఫీసులో ఉంటూ కూడా తన సేవలు కూడా కొనసాగిస్తున్న గొప్ప విషయం జరిగింది అనేక అనేక వర్గాల్లో పెద్ద చేసిన పార్టీ అంటే అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు పైనంత మాత్రాన పోయినలు కొంతమంది పొయ్యిలు ఉన్నాయి కాదనే విషయం కాదు కానీ కార్యకర్త నాలాంటి ఎంతోమంది కార్యకర్తలు మాత్రం ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఈ పసుపు జెండా చూసి నాణ్య కాసానికి నాణ్యం అన్న రాకతో పునరుత్తేజమై కూడా మళ్ళీ మీ పునరోగమన రావడం సిద్ధమైన వాళ్ళ ఏదో వాళ్ళ నాయకుల పోయినంత మాత్రమే పొయ్యి కానీ అక్కడ వాళ్ళకి గౌరవం లేదు మర్యాద లేదు ఈ క్రమశిక్షణ లేదు అవకాశం లేదు కాబట్టి మళ్ళీ తిరిగి మా పార్టీలోకి రావడానికి వాళ్ళు సిద్ధంగా సిద్ధంగానే విషయం ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ పాత్ర ఎలా ఉండబోతుంది తెలంగాణ తెలంగాణలో వచ్చే ఎలక్షన్లో మా పాత్ర గణనీయంగా ఉన్నది ఇప్పుడు ప్రతి నియోజకవర్గం చూసుకుంటా కూడా అన్న ఇంటి రామారావు గారు పెట్టిన అభిమానులు అయితేనేమి చంద్రబాబు నాయుడు చేసిన గారు చేసిన ప్రతి విలేజ్లో గ్రామ అభివృద్ధి అయితేనేమి కానీ ప్రతి నియోజకవర్గంలో పదిహేను వేలు ఇరవై వేలు తగ్గకుండా ఇప్పుడు కూడా మాకు ఓటు బ్యాంకు నిఖర్సం ఓటు బ్యాంకు ఉన్నదంటే కారణం అది అన్న ఇంటి రామారావు గారు చేసిన పునాది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిర్మించిన పగడుబం అయిన అభివృద్ధి అనే నిర్మాణం మాకు ఓటు బ్యాంక్ ఉండేది ప్రతి ఒక్క గ్రామంలో మేము చేసిన శిలాపాలకాలు ఎప్పుడు నేటి కనబడుతున్నాయి తప్ప ఒక సీసీ రేడు సీసీ సీసీ రోడ్డుకు పక్కన చేసిన మా శిలాపాలకం కనబడుతుంది స్కూల్ బిల్డింగ్ పోయిన సీసీ రోడ్డు టీడీపీ హాయంలో చేసిన శిలాపాలకం కనబడుతుంది గవ గవర్నమెంట్ స్కూల్కి వేసినా కూడా శిలాపాలకం కూడా స్కూల్ పడుతుంది ఒక హాస్టల్ బిల్డింగ్ కూడా శిలాపాలకం పడుతుంది ఒక తార్ రోడ్కి వేసిన శిలాపాలకం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులు కూడా శిలాపాలకాలు కూడా ఆ రోజు చంద్రబాబు అన్న ఎన్టీఆర్ వేసిన పునాది అయితే దాన్ని ప్రారంభోత్సవ శిలాపాలకాలు కూడా ప్రారంభించిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు వేసిన ప్ర తెలుగుదేశం పార్టీ అభివృద్ధి శిలాపలకాలే కనబడితే తప్ప కొత్తగా కనబడేది ఏమీ లేదని నేను కోరుతున్నాను